దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా మన పార్టీకే మనందరమే తెచ్చుకోగలుగుతాం. ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం ఎంపీ మనందరి పార్టీ తరఫున ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడగలిగితే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి తెలంగాణలో కూడా ఆ 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళు కూడా మనకు తోడుగా నిలిచే కార్యక్రమం జరిగితే మొత్తం అక్కడ 17 మంది ఎంపీలు మన దగ్గరున్న మొత్తం 25 మంది ఎంపీలు మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదం అందుకుంటే అప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తా ఉన్నారు. ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్కరైనా కూడా ప్రధానమంత్రి కావాలి అంటే మన దగ్గర ఉన్న ఈ 42 మంది ఎంపీల మద్దతు చాలా 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 ముఖ్యమవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం అనుభవించే మాట ఒక్కటే, నువ్వు ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి సంతకం పెట్టు, ఆ తర్వాత నువ్వు మద్దతు ఇస్తాము అని చెప్పి ఒక్క నినాదం అందుకుంటాం. ఒక్కసారి దేవుడు దయతో ప్రత్యేక హోదాను కనుక మనం సాధించగలిగితే ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదా వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జీఎస్టీలు కట్టాల్సిన పని లేదు. అప్పుడు హోటళ్ళు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి, ఐటీ వస్తుంది, ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మన పిల్లలకు భరోసా ఇవ్వగలుగుతాం, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే దొరికే అవకాశాలు ఇంకా పెరుగవుతాయని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఇవన్నీ రేపొద్దున దేవుడు దయతో మీ అందరి చెల్లని దేవునితో రేపొద్దున ఖచ్చితంగా చేయగలుగుతానని చెప్పి నమ్మకంగా చెప్తా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారి కుట్రలు మీరు చూస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత నెల రోజుల నుంచి మీరు టీవీలు చూస్తే మీ అందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు టీవీలన్నీ కూడా పేపర్లన్నీ కూడా ఏ స్థాయిలో తయారయ్యాయో మీ అందరికీ తెలుసు. రోజుకొక కుట్ర చూపిస్తున్నారు, రోజుకొక కుట్ర వండుతున్నారు, రోజుకొక అబద్ధాన్ని వండి వడ్డిస్తా ఉన్నారు. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ప్రతిరోజు ఒక పుకారు లేపుతారు, ఆ పుకారు మీద చర్చ పెడతారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పాలన మీద మాత్రం చర్చ జరగకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరిగితే వాళ్ళందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజలు ఆలోచన చేయడం మొదలు పెడితే, ఈయన చేసిన మోసాల మీద ఆలోచన చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ చర్చ జరగకుండా చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ నేను మీ అందరితో కోరేది ఒకటే, ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది, ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నాం అనేది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక ఎన్నికల రోజు వచ్చేసరికి చేయని కుట్ర ఉండదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఆ కుట్రలో భాగంగా చివరిగా ఆయన చేయబోయేది ఏమిటో తెలుసా? ప్రతి వార్డుకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు అక్క, మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలోనూ పెట్టే ప్రయత్నం చేస్తాడు. చేసి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మోసం చేయాలని, కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో నేను ఇవాళ వేడుకునేది ఒక్కటే, మీ వార్డుల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులోపికి పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అన్న వడి అనే పథకం ద్వారానే ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలు మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను
కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం ఉన్నామా కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే సంవత్సరానికి 100,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఫీజు రీఇంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే కత్తిరించి చివరికి అరకొరగా ఇస్తూ ఆ అరకొరగా ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించాలి అనంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప, మన అప్పులు పాలైతే తప్ప ఇవాళ మన పిల్లలను చదివించే పరిస్థితులు ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తాను, పొదుపు సంఘాల రుణాలు అని చెప్పాడు. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గత ప్రభుత్వాలు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, చంద్రబాబు చేసే పసుపు కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకి చెప్పండి, 4 రోజులు బిగ్గబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా వాళ్ళ చేతికి అన్నయిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత పేదమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి పేద అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ బీసీ అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్సీ అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్టీ అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ మైనారిటీ అక్క దగ్గరికి వెళ్ళండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ అన్న చేయూత్ అన్న పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతా ఉన్నాడక్క దఫాలు కాని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వను ఆ తాతను ఒకే ఒక్క మాట అడగండి, అవ్వ ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి, ఆ తాతను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా చేయి చూపిస్తుంది. లేకపోతే ఆ అవ్వ అంటుంది, 2 నెలల కిందట పెన్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా వేలెత్తి మీకు చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను ఆ తాతను మీరు ఒకే ఒక్క మాట అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 4 రోజులు పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000 పెంచుకుంటూ పోతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఇలా నవరత్నాల్లో
ఉన్న ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి.